దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, రేపైతే నరసింహస్వామి జయంతి అయితే ఉండింది అని అంటున్నారు. ఈ ప్రత్యేకంగా రేపు నరసింహస్వామి జయంతి రోజున ఏం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందంటారు? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. అకాల మృత్యువుని, అపమృత్యువుల్ని పూర్తిగా కూడా దూరం చేసేటువంటి వాడు ఉగ్ర నారసింహుడు. అలానే మనం అనేక రకాలుగా వ్యాపారం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రతి ప్రయత్నము కూడా విఫలమవుతూ ఉంటుంది. ఒకటి, రెండు, ఇవాళ మనం కడుపు నిండా అన్నం తిన్నామంటే రేపు అనివార్య కారణాల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనేక రకములైనటువంటి ఏడుపులు, ఏడుపులు ఎలా ఉంటాయి, మామూలుగా కూడా ఉండవండి. మన దగ్గర ఉంటూ మన తిండి తింటూ వేరే వాళ్ళ పాట పాడటం, ఇటువంటివి. మనం ఎవరికైతే కనుక ఉపకారం చేస్తామో ఆ ఉపకారాన్ని పొంది తిరిగి అపకారం చేసే ప్రక్రియ చేయటం. 10 రకాలుగా మనం ఉపకారం చేసి 11వ సారి ఏదైనా మనకు కుదరదు అంటే కుదరదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన మీద శత్రుత్వాన్ని పెంచుకోవటం ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో రకాలుగా మన మీద పడే ఎడవటాలు. అభూత కల్పన అంటే చెప్పుడు మాటలు వినటం, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, లేనిపోయినవన్నీ చెప్పడం. మనిషిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, మెంటల్గా అప్సెట్ చేసేసి, మనిషిని బుద్ధిహీనుని చేసేసి దేనికి పనికిరాని వాడు అని అనిపించాలి. అంటే మన 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 సహకారాన్ని పొందే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి స్థితి మనం చాలామంది అనుభవిస్తున్నారండి. ఎన్నో ఉపకారాలు చేసి చివరికి ఎవరి దగ్గర తలెత్తుకోలేని, మొహం చూపించలేక చేతకాని స్థితిలో కూర్చుంటున్నారు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని నేను చెప్తున్నానండి ఇది. ఎవరైతే ధర్మపదంగా 10 మందికి ఉపకారం చేస్తున్నప్పటికీ కూడా వారందరూ కూడా వీరిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాలి, మనిషి ఎదగనీయకుండా చేయాలి అనుకున్నవారు రేపటి నుంచి మొదలుపెట్టి నరసింహస్వామి వారు చక్కగా ఫోటో ఉంటే ఫోటో, చిన్న విగ్రహం ఏదైనా ఉంటే విగ్రహం దగ్గర పెట్టుకొని ఫోటో ఉందనుకోండి, చక్కగా ఇలాచి ఏలకులు, ఇక ఎన్నైనా ఆ స్వామివారికి మెడకి ఇలా వచ్చేటట్టుగా ఒక దండ వచ్చేటట్టుగా, అది 108 కావచ్చు, 200 కావచ్చు, ఎన్ని కుదిరితేండి దండ వేయండి స్వామివారికి. పానకం దగ్గర పెట్టుకోండి, వడపప్పు దగ్గర పెట్టుకోండి, కొబ్బరికాయ అరటివాళ్ళ దగ్గర పెట్టుకొని చెరుకు రసం, ఏంటండి చెరుకు రసం, చెరుకు రసం అంత దగ్గర పెట్టుకొని చక్కగా ఆ ముందు కూర్చొని, ఇప్పుడు నేను మొత్తం ఒక 4 శ్లోకాలు అయితే చెప్తాను, అందులో వారికి ఏదైతే అనుకోగలరో ఆ శ్లోకాన్ని వాళ్ళు అనుకోవచ్చు, లేదైతే ఏదైతే వినగలరో. ఆల్రెడీ మన భారతీయ శంకరపీఠంలో ఈ యొక్క మంత్రాలన్నీ కూడా ఒక వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళు అది కనీసం ఒక 24 నిమిషాలు కూర్చొని వినగలిగితే 24 గంటలలో రిజల్ట్స్ చూస్తారండి. అబ్బా, ఖచ్చితంగా ఎవరైతే మన జోలికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో అతను ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పడ్డాడు అనేటువంటి మాట మనం వింటాం, ఎలాంటి సందేహము లేదు. అందులో అంత పవర్ఫుల్ అండి నరసింహస్వామి వారు, అంటే సామాన్యుడు కాదండి. ఎస్ అవును, చాలామంది వివాహానికి దూరంగా ఉంటూ ఉంటారు. అవును, అంటే ఈ యొక్క భవబంధాలని దూరం చేస్తాడు ఆయన, ఆయన అనుష్ఠానం చేస్తూ, సన్యాసులందరూ కూడా ఆయన అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఆ నరసింహస్వామి వారిని ఆరాధన చేస్తుంటే ఐహికమైన సుఖాల నుంచి దూరం చేస్తాడు ఆయన, కేవలం భగవత్ తత్వంలోనే ఉంటూ ఉంటాడు. అటువంటి వ్యక్తి జోలికి ఎవరైనా కనుక వచ్చినట్లయితే ఆ మనిషిని పెట్టేటువంటి చిత్రహింసలు, 5 తలల నాగుపాముని గ్రద్ద ఏ రకంగా అయితే కనుక చీల్చి చండాడిండో ఆ రకంగా చండాలుతాడు ఆయన, మహాఘోరాతి ఘోరంగా. హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి ఏ రకంగా పొట్ట చీల్చారో అది మనం చూసి భయపడతాం. అటువంటిది మనకు జరిగితే అంత క్రూరంగా మనిషిని ఇబ్బంది పెడతాడు. అంటే ధర్మపరంగా ఎవరైతే ఉంటూ ప్రశాంతంగా ఉంటూ ఎదుటి మనిషికి ఉపకారంగా ఉంటుంటే ఆ మనిషిని చికాకు చేస్తూ, ఆ మనిషిని నానా రకాలుగా తిప్పలు పెట్టాలి, విలువ లేకుండా చేయాలి, వాల్యూ లేకుండా చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అప్రమాణాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి, ఆ మనిషిని ఇబ్బంది పెట్టేయాలి, ఇక్కడ మాటలు అక్కడ ఇవన్నీ చెప్పేటువంటి నానా రకాల దుష్టగ్రహ జాతులు ఉంటారు. ఎస్ అవును, వాళ్ళ బుద్ధి ఏంటి,
అటువంటి వారందరూ ఎవరైతే కనుక ధర్మపరంగా ఉండే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకి ఆయన పెట్టేటువంటి టార్చర్ అంతా ఇంత కదండి. వాళ్ళు మనకి ఈ ఇబ్బంది ఎందుకు పడుతున్నాము, మనం ఎవరి జోలికి వెళ్ళాము, ఎవరిని ఇబ్బంది పెట్టినాము కూడా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు అగమ్య గోచరానికి వెళ్తారండి. అంత మోస్ట్ పవర్ఫుల్ డేంజర్. ఓకే, అయితే ఎలా పడుతుందని ఎలా కనుక నేను వ్యవహారం చేసేస్తా అంటే ఎదురు తప్పు కూడా తగులుతుంది. అబ్బో, నేను అన్యాయం చేశాను, నాకు అన్యాయం చేశాను కాబట్టి నేను చేస్తా అంటే కుదరదు. నేను అన్యాయం చేయలేదు ఆ మనిషికి, ధర్మంగా అంటున్నా. అందుకనే ధర్మపరంగా ఎవరైతే కనుక ఉన్నారో ఎదుటి మనిషికి సహకారం మాత్రమే చేస్తూ వాళ్ళని ఏడిపించే వాళ్ళు చూశారండి. నాకు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను చూశాను. అమెరికాలో ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఇక్కడికి వచ్చి 10 మందికి ఉపయోగంగా ఉండి వాళ్ళ బంధువులే ఎంత టార్చర్ పెట్టి మనిషికి విలువ లేకుండా చేశారో కొంతమంది నేను చూశా. అటువంటి వాళ్ళందరినీ, అటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని ఎవరైతే నాశనం చేశారో వాళ్ళని ఆ స్వామివారు మాత్రం, అంటే అదేంటంటే వాళ్ళ కోసం మీరు చెప్తున్నారా అని అనిపించవచ్చు. అంటే నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉపకారం తప్ప అపకారం చేయటం జాతకన్న వాళ్ళు. వాళ్ళందరూ ఎంత ఇబ్బందులు అయితే అనుభవించారో ఆ ఇబ్బందుల్లోంచి ఈ ఒక్క విధానాన్ని అనుసరిస్తే 24 గంటల్లో చక్కడమైన వాళ్ళు అవతలి వ్యక్తి పడేటువంటి విధానం వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళకొక వైబ్రేషన్, రోమాలు లెక్కబడుచుకుంటాయి, స్వామివారు వచ్చి మన వెనకాల ధన్నుగా ఉన్నారా అనేటువంటి ఒక ధైర్యం వీళ్ళకి ఖచ్చితంగా వస్తుందండి. అది వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం దరిద్రదేవి దుష్టదృష్టి దోష దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్రవగ్రదోషనాధి వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్రయంత్రతంత్ర కృత్రిమం హరం అకాల మృత్యు మృత్యు మృత్యుముగ్రమూర్తినం భజే నవగ్రహ అపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికాః దిభాడభాగ్ని కాననాగ్ని శత్రుమండల ప్రవాహ క్షుత్పిపాస నిర్గతస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకటా సదా నృసింహ రక్షమాం ప్రభో. ఈ ఒక్క మంత్రాన్ని నేను వాళ్ళకి కాళ్ళకి అందిస్తాను. రేపటి రోజు ఆ చక్కగా ఆ చెరుకు రసము, బెల్లం ముక్క, వడపప్పు, పానకము, కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టుకొని, అంటే నరసింహస్వామి వారు అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క రూపం, ఆంజనేయ స్వామి ఈశ్వర రూపం, అవి పెట్టుకొని 24 నిమిషాలు కనీసం ఈ మంత్రాన్ని విని ఆయనకి ఆరాధన చేసి నమస్కారం చేసుకోగలిగితే వాళ్ళకు వచ్చేటువంటి శక్తి, వాళ్ళకు ఓపిక ఉంది, వింటూ ఉండొచ్చు తర్వాత. ఓకే, ఆ వైబ్రేషన్ స్వామివారి వెనకాల ఉండి మనం కొన్ని చోట్లకి వెళ్తుంటే భయం వేస్తున్న వెనకాల ఎవరైనా వస్తారో చూస్తుంటుంటాం. అట్లా మన వెనకాల నీడగా స్వామివారు అంతెత్తు నిలబడి మన శత్రువులందరినీ కూడా 5 తలల పాముని గరుడ్మంతుడు ఎలా చీల్చి చెంటాడాడో అలా చెంటాడతాడండి. సో శత్రునాశనం అనేది ఈ మంత్రంతో గ్యారంటీ అండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. రేపే నరసింహస్వామి జయంతి, శత్రునాశనంతో బాధపడేవారు ఈ రెమెడీ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు, 24 గంటల్లో ఫలితాలు చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా గురువుగారు నరసింహస్వామి జయంతి రోజు ఏం చేయాలి అనేది గురువుగారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ ముఖేష్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.